విజయవాడలో క్రెడాయి ప్రాపర్టీ షో రెండో రోజు కొనసాగుతోంది. బిల్డర్ల సమస్యలు జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తానని ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఏపీ మంత్రి లోకేష్ చెప్పారు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి వర్కింగ్ కమిటీ వేస్తామన్నారు. సిఆర్డీఏ పరిధిలో 10,000 కోట్ల రూపాయలతో ఇళ్లను నిర్మించడం అభినందనీయమన్నారు. రాజధానిని ప్రకటించే ముందల్నే అక్కడ భూమి ధరలు చాలా ఎక్కువ, మంచి పంట పొలాలు. అలాంటిది వాళ్ళు ముందరికి వచ్చారు. ప్రజా రాజధాని మన అమరావతి ఏర్పాటు చేసడానికి భూమి ఇస్తున్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ జరగాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగా మీరు చూస్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి ఐటీ సంస్థలు కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవి తీసుకొస్తాం జరుగుతుంది. మన రాజధాని చుట్టూ ఎటుగో రాజధాని ద్వారా అభివృద్ధి చెందుతాం. అదే కాకుండా స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ కూడా స్పెషలైజ్డ్ ఐటీ కంపెనీస్, హెచ్సిఎల్ సంస్థ కూడా పనులు ప్రారంభించినాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బేస్ ఆర్&డి వర్క్ ఇక్కడ రాజధానిలో చేయబోతున్నాం. ఇలా స్పెషలైజ్డ్ వర్క్ ఇక్కడ చేస్తున్నాం. రాయలసీమకు వచ్చే గల నేను చెప్పాల్సిన అవసరం లేదు. అనంతపూర్లో మీరే చూశారు, ఇతర రాష్ట్రాలతో పోటీపడి కియా మోటార్స్ ని మనం తీసుకొస్తాం జరిగింది. ఆల్రెడీ అక్కడున్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కొరియన్ భాషలో కూడా బోర్డులు పెట్టేశారు. కొరియన్ భాషలో బోర్డులు పెట్టి కొరియన్కి ఇప్పుడు అపార్ట్మెంట్లు అమ్మే పరిస్థితి మనం వచ్చాం. నాకు చదివిన చాలా సంతోషంగా ఉంది. మొన్న చూసే కరెక్ట్ 4 రోజుల ముందర వాట్సాప్లో వచ్చింది నాకు. అంటే మనం కూడా గ్లోబల్ ఎకానమీని అడాప్ట్ చేసేసుకుంటున్నాం. అదే కాదు, శ్రీ సిటీలో మీరు చూస్తే ఫాక్స్కాన్ సంస్థ వచ్చింది. రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అనేక సంస్థలు కూడా, కార్బన్, మునోత్, డిక్సన్ అనేక సంస్థలు కూడా ఫ్యాక్టరీలు ప్రారంభించినాయి. నాకు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ కింద ముఖ్యమంత్రి గారు మాకు టార్గెట్ ఇచ్చారు. ఐటీ రంగంలో 1,00,000 ఉద్యోగాలు 2019 నాటికి మేము క్రియేట్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ రంగంలో 2,00,000 ఉద్యోగాలు అంటే 2019 నాటికి కమిట్మెంట్లు కాదు, 1,00,000 మంది ఉద్యోగస్తులు నేను చూపించాలి ముఖ్యమంత్రి గారు, పేరులతో సహా ఇవ్వాలి నేను. దాంట్లో భాగంగా ఇప్పుడు చూస్తే 60% విశాఖపట్నంలో వస్తున్న ఐటీ కంపెనీలు, 35% అమరావతికి వస్తున్నాయి, ఇంకా మిగిలిన 25% అమరావతికి వస్తున్నాయి, మిగిలిన 15% రాయలసీమలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి. నేను 13వ తారీఖు నాడు తిరుపతిలో దాదాపు 12 కంపెనీలు ఓపెనింగ్ పెట్టుకున్నాం. సో ఇట్లా సిస్టమేటిక్ గా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ పెట్టుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు యావత్ భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు 0, ఒక్క ఫోన్ కూడా తయారవ్వాల. అలాంటిది ఇప్పుడు చూస్తే ఫాస్ట్ ఫోర్వర్డ్ చేసి
18 నాటికి చూస్తే యాభత్ భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 2 ఫోన్లు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ అక్కడ మాకు టార్గెట్ ఇచ్చారు, ఇది 5 ఫోన్లు తీసుకెళ్లాలి 2019 నాటికి. అనేక సంస్థలతో కూడా ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం, వాళ్ళని కూడా ఎట్ట తీసుకురావాలో మేము వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఐటీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సంస్థలేగా చిన్న చిన్న సంస్థలు కూడా రావాల్సిన అవసరం. హైదరాబాద్ లో ఐటీ ప్రారంభమైందంటే దానికి కారణం అంతా మనం చూస్తే అమీర్పేటలో ఉన్న ట్రైనింగ్ సెంటర్ అక్కడి నుంచి ప్రారంభమైనాయి, దాని తర్వాత పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయి. అదేవిధంగా మేము కూడా ఇక్కడ ప్రణాళిక పెట్టుకున్నాం, చిన్న చిన్న సంస్థల్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకురావాలి, దాని తర్వాత స్పెషలైజ్ సంస్థలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ క్లోజ్ చేసాం, గూగుల్ ఎక్స్ క్లోజ్ చేసాం, కాన్డ్యూంట్ క్లోజ్ చేసాం, ఏఎన్ఎస్ఆర్ ఇట్లా అనేక సంస్థలు హెచ్సిఎల్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తుంది. నాకున్న పెద్ద సమస్య మన దగ్గర ఐటీ స్పేస్ రెడీగా లేదు, కంపెనీలు వస్తున్నాయి కానీ నాకు ఎక్కడ వాళ్ళకి ఇచ్చే స్పేస్ లేదు. లక్ష ఉద్యోగాలు నేను క్రియేట్ చేయాలంటే, లక్ష ఉద్యోగాలు నేను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి ఐటీ రంగంలో అంటే 60,000 ఉద్యోగాలు రెడీ టు ఆక్యుపై ఆఫీసులోకి వస్తాయి, దానికి 60,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ కావాలి మాకు. చాలా మంది డెవలపర్స్ని చాలా మందిని కలిసా, వాళ్ళందరినీ కోరా, అప్పుడు వాళ్ళు అన్నారు మీరు కట్టమంటారు మళ్ళీ ఐటీ కంపెనీ రాపితే మేమైపోతాము అని చాలా మంది అని అడిగారు. దాంట్లో భాగంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిటిపి పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వం రెంటల్ గ్యారంటీ ఇస్తుంది మీకు ప్రాపర్టీ సైజ్ బట్టి, ప్రభుత్వం రెంటల్ గ్యారంటీ ఇస్తుంది. పెద్ద ప్రాజెక్టులో అయితే 3 సంవత్సరాలు ప్రభుత్వమే రెంట్లు కడతానని చెప్పి అంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. ఎందుకంటే మనకి ఈ లేకపోతే కంపెనీలు రావు, స్పేస్ లేకపోతే కంపెనీలు రావు. అందుకే నేను ఇక్కడున్న డెవలపర్స్ అందరూ కోరేది ఐటీ స్పేస్ కూడా మీరు కట్టాలి. చూసి అందరు హౌసింగ్లోనే ఉన్నారు, ఐటీ స్పేస్ కూడా కట్టాలి. మేము ఎటుకో దాన్ని నింపుతాం, దాంట్లో సందేహం లేదు, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో మీరు ఒక్కసారి చూస్తే 10 మందిలో అంటే ప్రపంచంలో ఐటీలో చూస్తే 10 మంది ఉంటే దాంట్లో 4 భారతీయులు ఉంటారు, ఆ 4 మినిమం 1 ఆంధ్రులు ఉంటారు. ఈరోజు ఏ కంపెనీకి వెళ్ళినా నేను ఆశ్చర్యపోయా, గూగుల్ ఎక్స్ కూడా వెళ్తే దాదాపు 30% మంది మన ఆంధ్రులే ఉన్నారు అక్కడ, నేనే ఆశ్చర్యపోయా. అంటే కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్లో కూడా మనల్ని వెళ్ళిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరూ ఏంటంటే ఎస్ రావాలి, ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టాలనుకుంటున్నాం, మా సెంటర్స్ ఓపెన్ చేయాలి, కానీ మాకు ఆఫీస్ స్పేస్ లేదు అక్కడ. అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరేది, మనందరిపైన కూడా బాధ్యత ఉంది, ఆఫీస్ స్పేస్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడే చెప్పారు సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ పరిధిలో ఉన్న చూస్తే దాదాపు 3 crore స్క్వేర్ ఫీట్ హౌసింగ్ ఇప్పుడు మీరు కడతాం జరుగుతుంది, దానికి 10,000 కోట్ల రూపాయలు మీరు అందరూ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే చాలా అవసరం, హౌసింగ్ కూడా చాలా సమస్య ఉంది మనకి. ప్రభుత్వం పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, శాండ్ ఉచితంగా చేస్తాం జరిగింది. అదేవిధంగా మన బిల్డింగ్ పర్మిట్స్ కూడా ఆన్లైన్ చేసి స్ట్రీమ్లైన్ చేయాలని మేము మీకోసం అవేర్నెస్లు కష్టపడుతున్నాం. నాకు 2-3 విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు, స్ట్రైట్ బిల్డింగ్లు కడితే ఆన్లైన్ అప్రూవల్స్ వస్తున్నాయి, కానీ మోడర్న్ బిల్డింగ్స్ కొంచెం మార్పులు చేర్పులు ఉంటే ఇబ్బంది పడుతుందని చెప్పడం జరిగింది. సిఆర్డీ కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడాను. నేను కూడా క్రెడాయిని కోరేది ఒక వర్కింగ్ గ్రూప్ మీరు వేయండి, ఒక వర్కింగ్ గ్రూప్ మీరు వేయండి. నెలకు ఒకసారి నేను నారాయణ సార్తో కూడా మారుతాను, మన ఎమ్మెల్యే మంత్రి గారితో కూడా మారుతాను, వాళ్ళతో సంప్రదింపులు చేసి ఎట్లా మన సమస్యలు పరిష్కారం చేయాలి. మీరు కూడా ఉంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎందుకంటే మేము పాలసీలు ఇచ్చుకుంటే మేము వెళ్తాం, సిస్టమ్లు పెడతాం, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే రియల్ టైం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. అదే కాకుండా మనకి జిఎస్టీ కానివ్వండి, మనకి రా మెటీరియల్స్ కూడా విపరీతంగా పెరిగినది వాస్తవమే, సిమెంట్ స్టీల్ ధరలు మళ్ళీ పెరిగినాయి. ఎందుకంటే భారతదేశంలో కూడా డిమాండ్ సడన్ గా ఉప్పందుకుంది కనుక సమస్య ఉంది. స్టేట్ లెవెల్లో కూడా మేము ఇది డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టీ అయితే తప్పనిసరిగా యనమల రామకృష్ణ గారు మా ఫైనాన్స్ మంత్రి గారు ఉన్నారు, సార్ దృష్టికి తీసుకెళ్తాను. జిఎస్టీ కౌన్సిల్లో నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో తప్పనిసరిగా ఈశ్వర్ని టేకప్ చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. మేము అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, నాలా ట్యాక్స్ ఫైల్ కూడా మేము క్లియర్ చేసాం, క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్ని అయిపోయినాయి, గవర్నర్ గారి దగ్గర ఉంది. ఇట్లా అనేక
సంస్కరణలు తీసుకురావాలి. తీసుకొస్తాం, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం నేను తెలుసుకున్నా. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి నేను తెలుసుకున్నా. ఎంత కాంప్లికేషన్లు ఉంటాయి, ఎన్ని పర్మిషన్లు కావాలి, మరి మెటీరియల్ ఎలా, మళ్ళీ రాత్రి మన పొద్దున హెవీ వెహికల్స్ ఎలా చేయరు, మళ్ళీ పెయింటర్లు పట్టుకోవాలా, లేబర్ ప్రాబ్లం, మెటీరియల్ ఇష్యూ, కస్టమ్స్ ప్రాబ్లమ్, ఇవన్నీ నేను ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకున్నాను కనుక నాకు సమస్యలు ఇప్పుడు బాగా తెలుసుకున్నా. క్రెడై విజయవాడ తరఫున 5th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. ఇందులో దాదాపు 75 స్టాల్స్ దాకా అరేంజ్ చేశాము. ఈ 75 స్టాల్స్లో ఈ లేఅవుట్ చేసే ప్లాట్స్ చేసే సంస్థలు, అట్లానే అపార్ట్మెంట్ కట్టే గృహ నిర్మాణ సంస్థలు, బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా వివిధ రకాల మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ ఉపయోగించే మెటీరియల్స్ తయారు చేసే సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. ఇక్కడ ఈ విజయవాడ, అదేవిధంగా కొత్త రాజధాని అమరావతి చుట్టుపక్కల జరిగే యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, వారి సంస్థలు, వారు నిర్మించే అపార్ట్మెంట్లు, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ వచ్చి చూస్తే మీకు వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న నిర్మాణాలన్నీ మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి అన్ని చోట్ల మొత్తం ఆ సైడ్ నుంచి ఈ సైడ్, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నాలుగు మూల తిరగకుండా ఇక్కడే చూసి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎంత బడ్జెట్లో గృహాలు నిర్మిస్తున్నారు, ఏవే అవైలబిలిటీ ఉన్నాయని తెలుస్తుంది. తెలిసి వారికి కావాల్సింది వారి బడ్జెట్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద లోన్ తీసుకో తెలుసుకుంటే ఆన్ ది స్పాట్ లోన్ శాంక్షన్ చేయడానికి కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మా సంస్థ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రజానీకం అందరూ ఇందులో పాలు పంచుకొని మా ప్రాపర్టీ షోని విజయవంతం చేయవలసింది. ప్రజలు ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు వారికి కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షోలో ఉంది. ఈ ప్రాపర్టీ షో ద్వారా మేము ఈరోజు మా డిస్ప్లే చేసిన ప్రాజెక్ట్స్లో వివిధ స్టాల్స్ వాళ్ళు వివిధ రకాలైన రాయితీలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా ఇవన్నీ కూడా వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. ప్రాపర్టీ షో మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ముందు సేమ్ ఆల్మోస్ట్ ఇదే టైం కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది మా 5th ప్రాపర్టీ షో. ఇది ఈ ప్రాపర్టీ షోలో ఆల్మోస్ట్ ఒక 120 స్టాల్స్ దాకా పెడతాం జరిగింది. దీనిలో ఏంటంటే మెయిన్, ఇప్పుడు మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఏ పక్కన అంటే సిటీలో కానీ అవుట్స్కర్ట్స్లో కానీ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి, అంటే వాళ్ళ భవిష్యత్ వాళ్ళ బడ్జెట్ బట్టి ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ వస్తున్నాయో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఇక్కడే తెలుస్తుంది. వాళ్ళకి ధరలు కానీ ఎట్లా ఉన్నాయో, పైగా ఈ ప్రాపర్టీ షోలో అందరూ కూడా ఏం చేస్తారంటే కొంచెం డిస్కౌంటెడ్లో కూడా ఇస్తూ ఉంటారు, కొంచెం పండగ అట్లా ఆఫర్ లాగా. సో అట్లాగే దాంతోపాటు ఇక్కడ మెటీరియల్ కూడా చాలామంది మామూలుగా ఈ ఇంటికి సంబంధించినవి కూడా చాలా డిస్ప్లే ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా కొంచెం ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది వాళ్ళకి. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఒక 3 రోజులు ఉంటుంది. మాకు ఒక చిన్న వాళ్ళ చాలా సంతోషంగా ఉంది ఏంటంటే, మా ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారికి బిల్డర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు వాళ్ళకి. జిఎస్టీ కానీ, రేరా గురించి కానీ, మామూలుగా ఈ డిమానిటైజేషన్ కానీ, వాటన్నిటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా వారు ఎమ్మటే మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కానీ ఒక కమిటీ లాగేసి మేము ఫేస్ చేస్తున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన ఎమ్మటే కూడా బాగా రెస్పాండ్ అయ్యి అన్నీ కూడా కొంచెం తప్పకుండా మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. మేము వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ దట్ అందరం కూడా వేరే చాప్టర్స్ నుంచి కూడా మెంబర్స్ కూడా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ.